జేవీఎంసీలో వైసీపీ నేతలు అక్రమ మార్కెల్లో దోచుకుంటున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో పీతల మూర్తి యాదవ్ చోడవరం జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ ఎస్ ఎన్ రాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు టీడీఆర్ అక్రమాలపై వాస్తవాలు ప్రజల ముందు చెప్పారు విశాఖలో బిలాల్ కాలనీ పెద్ద జాలరిపేటలో వందల కోట్లు టీడీఆర్ కొట్టేశారన్నారు బక్కనపాలెం రేవళ్లపాలెం రోడ్డు పదేళ్ల క్రితం వేసిందని పేర్కొన్నారు ఎప్పుడూ పదేళ్ల క్రితం వేసిన రోడ్డుకి ఇప్పుడు టీడీఆర్ కొట్టేస్తున్నారని స్వయంగా కమిషనర్ సాయికాంత్ వర్మ ఈ టీడీఆర్ ఫైల్ సంతకం పెట్టారన్నారు రెండు వేల నలభై ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్లు పేరు చెప్పి టీడీఆర్ కొట్టేస్తున్నారన్నారు టీడీఆర్ కుంభకోణం మొత్తం శ్రీలక్ష్మి కనుసన్నలో జరుగుతుందని ఆరోపించారు ఈ టీడీఆర్ కోసం ఒక మెమో కూడా విడుదల చేశారని చివరికి టీడీఆర్ల కోసం జీవీఎంసీ అధికారులను బెదిరించారన్నారు దీనిపై సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ వైసీపీ దొంగలు అక్రమ మార్గంలో వందల వేల కోట్ల టీడీఆర్ని దోచుకుంటున్నారు దానికి జీవీఎంసీలో ఉన్నటువంటి కొంత ఉన్నతాధికారుల్ని బలిపశువులు చేస్తూ ఉన్నారు అని అనేక పర్యాయాలు వాస్తవాలతో వెలుగులో తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఏదైతే సిబిసిఎన్సి టీడీఆర్ క్రైస్తవుల ఆస్తులకి విశాఖ ఎంపీ ఎంబీవి అరవై మూడు కోట్ల రూపాయలు టీడీఆర్ అక్రమంగా కొట్టేశారని చెప్పి సాక్ష్యాధారాలతో బయట పెట్టినప్పటి నుంచి ఆ వైనం దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు అనేకమైన విషయాల మీద పెద్ద జాలార్పేట మత్స్యకార గ్రామంలో రెండు వేల ఎనిమిది వందల కోట్ల టీడీఆర్కి పన్నాగం పన్నుతున్నారు అలాగే బిలాల్ కాలనీ ఏఎస్ఆర్ నగర్ ఏదైతే ఉందో మురికివాడిని ఇవాళ నోటిఫై చేసి వెయ్యి కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అది కూడా కాకుండా ఇదే వేదికగా చెప్పాం మధురవాడ సర్వే నెంబర్ టూలో తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు స్క్వేర్ యార్డ్స్ బక్కనపాలెం రేవల్లపాలెం రోడ్డుకి సంబంధించి ఏదైతే ఆ రోడ్డు సైట్ పోయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తి ఎప్పుడో పోయినటువంటి ఎప్పుడో వేసేటువంటి రోడ్డు మధురవాడ్ సర్వే నెంబర్ టూలో అసలు టీడీఆర్ నూట ఇరవై కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేస్తున్నారు దాని పన్నాక పనుతారని చెప్పి జనసేన పార్టీ ఇదే వేదికగా మీ అందరికీ సాక్ష్యాధారాలతో చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదైతే బక్కనపాలెం రేవలపాలెం రోడ్డు ఉందో ఆ రోడ్డు పదేళ్ల క్రితం వేసినటువంటి రోడ్డు అది మరి గత ప్రభుత్వంలో కూడా అది ప్రైవేట్ సైడ్ కింద ఉంది ఎవరైతే ఆ బిన్ ఆసామీ ఉన్నారో ఆ ఆసామీకి అది జిరాయితీ రెండు వందల ముప్పై మూడు ఎకరాలని చెప్పి సర్వే నంబర్ టూలో ఆయన రికార్డ్స్ లో ఉన్నాయి మరి ఆ రోజు ఆ ఆసామి ఎవరైతే ఉన్నారో ఆ ఆసామి రోడ్డు వేస్తున్నప్పుడు కానీ రోడ్డు వేస్తున్నటువంటి ప్రపోజల్ జీవీఎంసీ పెట్టినప్పుడు కానీ కూడా మాస్టర్ ప్లాన్లో పెట్టినప్పుడు ఎందుకు టీడీఆర్ గురించి అప్పుడు క్లెయిమ్ చేయలేదు ఇప్పుడు టీడీఆర్ ముసుగులో ఒక రాయలసీమకు చెందినటువంటి వైసీపీ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ఒక బినామీని పెట్టి టీడీఆర్ బ్రోకర్ని పెట్టి ఏ విధంగా అడ్డగోలుగా టీడీఆర్ కొట్టేశారో పూర్తిగా ఆధారాలతో జనసేన పార్టీ వాళ్ళు మీ ముందుకు ఇవ్వాలా చెప్పబోతా ఉంది ఏదైతే పోసపాటి లక్ష్మీ నరసింహరాజు ఆయన చెందినటువంటి ఆస్తిని కేవలం ఈ టీడీఆర్ కొట్టేయడం కోసం జీపీఏ చేశారు ఆయన ఎవరు చేశారు పోసపాటి జోగి జగన్నాథ దేవవర్మ అనేటువంటి వ్యక్తికి ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడుని ఎక్కడ చేశారు ఇది కొవ్వూరు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ చేశారు కేవలం జీ ఈ యొక్క ఓనర్ ఎవరైతే ల్యాండ్ ల్యాడ్ ఉన్నాడో ఆయన రెండు వందల ముప్పై మూడు ఎకరాలు ఆస్తామంటే అది ప్రైవేట్ లేవోటనేసి ఉండాలి డిటిసిపి లేవోటనేసి ఉండాలి ఉడా లేఅవుట్ వేస్తాను సరే అక్కడ ప్లాట్లు అమ్ముడు ఉండాలి మరి నమ్మినటువంటి స్థలాలకి రోడ్లు చూపించే పోల్చి అమ్ముని ఉండాలి రోడ్లు లేకుండా రెండు వందల ముప్పై మూడు ఎకరాలు విస్తీర్ణం ఉన్నటువంటి పేరు మీద ఆస్తిని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా విభజించుకుంటారు ఖచ్చితంగా రోడ్లు పోల్చే ఉండాలి కదా ఆ రోడ్లు విలీనం కాకముందరు కానీ విలీనం అయిన తర్వాత కానీ మున్సిపాలిటీ రోడ్లు వేయడానికి ప్రతిపాదించినప్పుడే ఆ కుటుంబ సభ్యులు మా స్థలం నుంచి రోడ్డు ఎందుకు వేస్తున్నారని చెప్పి ఎందుకు క్లెయిమ్ చేసుకోలేదు